సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. 8 సార్లు తనను గెలిపించిన కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానని, నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలబెడతానని చంద్రబాబు అన్నారు. ఔటర్ రింగ్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రౌడీజాన్ని సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మంత్రుల తర్వాత తన ప్రమాణం సరికాదని, విపక్ష హోదాకు 10% సీట్లు అవసరం లేదని జగన్ స్పీకర్కి లేఖ రాశారు. చట్ట ప్రకారం వ్యవహరించాలన్నారు. స్పీకర్కు గౌరవం ఇవ్వలేదని, విపక్ష హోదా గురించి జగన్ కి మాట్లాడే అర్హత లేదని మంత్రి సంధ్యారాణి అన్నారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ నేతల బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు ఆయన ఇంటికి వెళ్లి చర్చించారు. తొందరపడద్దు అన్నారు. కాంగ్రెస్ లో అవమానం జరిగిందని, అందుకే రిజైన్ చేస్తున్నానని జీవన్ చెప్పారు. చేరికలు పాంచ్ న్యాయకు విరుద్ధం అన్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇవాళ లోక్సభ గ్యాలరీలో సోనియా గాంధీని కలిశారు. 45 నిమిషాల పాటు తాజా రాజకీయ పరిస్థితులపై ఆమెతో చర్చించారు. బాపట్లలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయానికి బాపట్ల మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అనుమతి లేకుండా నిర్మిస్తున్నారంటూ జిల్లా వైసీపీ అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణ పేరుతో నోటీసులు జారీ చేశారు. నోటీసు ప్రతులను ఆఫీస్ గేట్కి అంటించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సాఫ్ట్వేర్ కంపెనీలో 4వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది అంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ తోనే అగ్ని ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. హైదరాబాద్ చందానగర్ లో 50 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కి గురయ్యారు. సుమన్ హాస్టల్లో భోజనం చేసిన నర్సింగ్ విద్యార్థులు తీవ్ర అస్వస్థులయ్యారు. హాస్టల్ మేనేజ్మెంట్ వారిని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించింది. 6 గురికి సీరియస్ గా ఉంది. ఎంపీల ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది. యూపీలోని రాయ్బరేలీ నుండి ఎంపీగా ఎన్నికైన రాహుల్ గాంధీ కూడా లోక్సభలో ప్రమాణం చేశారు. చేతిలో రాజ్యాంగం ప్రతిని చూపిస్తూ ప్రమాణం చేసిన రాహుల్ రాజ్యాంగానికి జై కొడుతూ నినాదాలు చేశారు. ఢిల్లీలో ఆప్ కార్యాలయం ముందు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. డీటీసీ మార్షల్స్, వాలంటీర్స్ ఆప్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు వేతనాలు చెల్లించాలని, తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. పోలీసులు డీటీసీ మార్షల్స్ ని అడ్డుకున్నారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.